ఇండియా కొత్త ఛాలెంజ్ కు సిద్ధమైంది ఆఫ్ఘనిస్తాన్ తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడబోతోంది తొలి మ్యాచ్ కు మొహాలి ఆతిథ్యం ఇవ్వబోతోంది ఈ సిరీస్ లో టీమిండియా పై భారీ అంచనాలున్నాయి చాలా కాలం తర్వాత ఆఫ్ఘన్ తో సిరీస్ తో టీ ట్వంటీలో లో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇస్తున్నాడు మూడు మ్యాచ్ల సిరీస్ కు కోహ్లీ కూడా ఎంపికయ్యాడు కాకపోతే తొలి మ్యాచ్ కు విరాట్ అందుబాటులో లేడు వ్యక్తిగత కారణాలతో మొహాలి వార్లో కోహ్లీ ఆడటం లేదని ఇప్పటికీ కోచ్ ద్రావిడ్ చెప్పాడు ఆయన అన్ని విభాగాల్లోనూ భారత జట్టు బలంగానే ఉంది హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ బూమ్రా సిరాజ్ అందుబాటులో లేకపోయినా కుర్రాళ్లకు ఆఫ్ఘన్ తో సిరీస్ మంచి అవకాశంగా మారింది మూడు మ్యాచ్ల సిరీస్ లో రాణించిన ప్లేయర్లకు వరల్డ్ కప్ బెర్త్ దక్కే ఛాన్స్ ఉంటుంది దీంతో టాలెంట్ చూపించుకోవాలనే పట్టుదలతో యువ ప్లేయర్లు కనిపిస్తున్నారు బ్యాటింగ్ లో రోహిత్ శర్మపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి వన్డే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ దూకుడు చూపించాడు అదే జోర్ మొహాలిలోనూ కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది టీమిండియాకు శుభారంభాలు అందించాలనుకుంటోంది తగ్గేదేలే యాటిట్యూడ్ ను రోహిత్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసి పరుగులు సాధించడమే టార్గెట్ గా బర్లు దిగబోతున్నాడు మరో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఆడే ఛాన్స్ ఉంది గతేడాది ఎంట్రీ ఇచ్చిన యువ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ మెరుగ్గానే ఉంది లెఫ్ట్ హ్యాండర్ కావడం యశస్వి జైస్వాల్ కు అడ్వాంటేజ్ కానుంది పవర్ ప్లే లో యువ ప్లేయర్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది శుభ్మన్ గిల్ కంటే యశస్వి జైస్వాల్ స్ట్రైక్ రేట్ బెటర్ గా ఉంది దీంతో గిల్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి వన్ డౌన్ లో కోహ్లీ లేకపోవడంతో తిలక్ వర్మకు చోటు దక్కడం గ్యారంటీ అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు అవకాశం దొరికితే తిలక్ దంచేయాల్సిందే అంటున్నారు జట్టులో సెటిల్ అవడానికి మొహాలిలో మురిపించాలంటున్నారు కొంతకాలంగా రింకు సింగ్ స్టామినా చూపిస్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ లోను రింకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు స్థానంలో ఆల్ రౌండర్ గా శివం దుబే రాణించాలని కెప్టెన్ రోహిత్ కోరుకుంటున్నాడు అందుకు తగినట్టే దూబే ఫామ్ లో ఉన్నాడు వికెట్ కీపర్ స్లాట్ కోసం పోటీ కనిపిస్తోంది చాలా రోజుల తర్వాత జట్టులోకి సంజు శాంసన్ ప్రవేశించాడు కొద్ది రోజులుగా ట్వంటీ జట్టుతో జితేష్ శర్మ ట్రావెల్ అవుతున్నాడు అటాకింగ్ ప్లేయర్ కావాలనుకుంటే జితేష్ శర్మకే టీమ్ మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ ఆవేశ్ ఖాన్ ముఖేష్ కుమార్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బర్లో దిగడం ఖాయం మరో ప్లేస్ కోసం రవి భీష్ణోయ్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ పోటీ పడుతున్నారు మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది రషీద్ ఖాన్ లేకుండానే ఆఫ్ఘనిస్తాన్ బరిలో దిగబోతోంది ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్సీలో ఆడబోతోంది గుర్బాస్ ఒమర్జాయ్ ముజిబుర్ రెహమాన్ నూర్ అహ్మద్ నబీ నవీన్ ఉల్ పై ఆఫ్ఘనిస్తాన్ భారం వేసింది మొహాలీలో టాస్ కీలకం కాబోతోంది ఆరు మ్యాచ్ల్లో నాలుగు సార్లు చేజింగ్ చేసిన జట్లే గెలిచాయి మొహాలిలో నాలుగు మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడు మ్యాచ్ల్లో సత్త చాటింది ఆఫ్ఘాన్ పై టీమిండియాకు మెరుగైన రికార్డు ఉంది ఐదు మ్యాచ్ల్లో భారత్ నాలుగు మ్యాచ్ల్లో సత్తా చాటింది ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు మొహాలిలో ను తేలిగ్గా తీసుకోవద్దని టీమిండియాకు మాజీలు సూచిస్తున్నారు